పరిశుద్ధాత్మతో నీవు ఉన్నప్పుడు మామూలు మనిషి పాటలు పాడతాడు, కానీ పరిశుద్ధాత్మను పొందగానే ఆయన ఆరాధన చేస్తాడు, ప్రార్థిస్తాడు, కన్నీరు కారుస్తాడు. చూడు, అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు, ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ జీవితాన్ని బలపరుచుకుంటున్నాడు. కావున దేవునికి స్తోత్రం 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 అని కన్నుల పైకి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. అదే భూమిని, ఆశీర్వదింపబడిన భూమిని ఇంకొక్కడు అబ్రహాముతో వచ్చాడే, అన్నయ్య కొడుకు లోతు. ఆయన ఏం చూస్తున్నాడు? ఈ భూమి నాకు కూడా కావాలి. అప్పుడు అబ్రహాం ఆత్మ ద్వారా ఆశీర్వదింపబడిన వాడు, దేవుని జీవమును ఈ భూమిలో ఉందని గమనించిన వాడు లోతును పిలిచి, కుమారా నీకు భూమి కావాలా? ఏది కావాలో తీసుకోను ఆయనా. నువ్వు ఎడమవైపు వెళ్ళినా నేను కుడివైపు వెళతా, నీ తూర్పు వైపు వెళ్ళినా నేను పడమరపు వైపు వెళతా, నీకేం కావాలి తీసుకో. దేవుని బిడ్డలు వసగుట్టలో వారికి కొరత ఉండదు, వారు ఇస్తూ ఉంటారు, ఇవ్వగా ఇవ్వగా ఇంకా ఊట వస్తూ ఉంటాయి ఆత్మలు నడిచేవారికి. దాన్ని పొందగానే ఈ మట్టి లోకానికి చెందినవాడు ఏం చెప్తున్నాడు? చిన్న నాయనా, చిన్న నా ఎన్న చిన్న నాయనా, ఏం బాబు ఏం కావాలి, ఎందుకు ఇలా అలా మాట్లాడుతున్నావు? నాయనా చెప్పు కుమారా, అబ్రహాం అడుగుతున్నాడు. చూడు ఆ సైడ్ చూడు, అక్కడ అంతా నది ప్రవహిస్తుంది. అవును, ఆ భూమి అంతా పచ్చగా ఉంది, అది నాకు చేయి, నేను సంతోషంగా ఉంటా. ప్రభులో నీ ఐశ్వర్యమును చూడలేదంటే, ప్రభు ఆత్మలో నీ ఐశ్వర్యమును చూడలేదంటే, ఈ లోకంలోని ఎంత ఐశ్వర్యం పొందినా అది ఒకరోజు నిన్ను గాయపరచను, నిన్ను మట్టిగా మార్చివేయను. లోతు మంచిక ఉన్న భూమిని ఒక లోకపు మనిషిగా, శారీరక మనిషిగా ఆయన పొందుకున్నాడు. తన చిన్ననాయన పొందుకున్న ఆ పరిశుద్ధ ఆత్మను పొందాలి, ఆ పరిశుద్ధ ఆత్మతో సహవాసం చేసుకోవాలి. ఆ అబ్రహామును ఆశీర్వదించిన అదే పరిశుద్ధాత్మ నేను పొందుకున్నా, నేను కూడా ఆశీర్వదింపబడతాను అని తన జీవితాన్ని ఆత్మలోనికి లేపలేకపోయాడు. కనుక ఏం చేశాడు? తాను పొందుకున్న ఈ లోకపు ఆస్తితో ఐశ్వర్యముతో సోదోం అని పట్టణంను పెద్దగా కట్టారు. దానిలో అన్ని రకమైన పాపం, ప్రభు ఎక్కడ లేరో అక్కడ పాపమే ఉండడం, ఆడవాళ్ళు ఆడవాళ్ళతో, మగవాళ్ళు మగవాళ్ళతో పాటలు పాడటం, డాన్స్ చేయటం, తినటం, త్రాగటం. చూడు, ఆది గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు తన ఆత్మలో ఎదుగుతున్న అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. కుమారా, నేను నిన్ను దీవించాను, నా దీవెనను పొందుకున్న నీవు, ఆత్మను పొందుకున్న నీవు అందరికీ దీవెనగా మారిపోయావు, అది ఆత్మ చేయు కార్యము. కానీ ఆత్మ ద్వారా అభిషేకింపబడిన లోతు ఇంకా దేహానికి చెందిన మనిషిగానే ఉన్నాడు. నీవు పొందుకున్న ఆత్మను ఇంకా పొందుకోలేదు, కావున ఈ మట్టి దేహముతో, మట్టి ఐశ్వర్యముతో జీవించిన ఆ దేహం, ఆ లోకం పాపముతో నిండి ఉన్నది. కనుక పాపము యొక్క వేతనం మరణము. నేను నా దూతలను పంపి ఆ పట్టణం నాశనం చేయబోతున్నాను.
ఇప్పుడు దేవుని దూతలు ఆ సోదొమ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణాన్ని నాశనం చేయటకు వెళ్ళారు. ఈ శారీరక వాంఛలను, శారీరక ఆశీర్వాదము, లోకప్పు దీవెనలను పొందుకున్న ఆ సోదొమ పట్టణ ప్రజలు ఏం చేస్తున్నారు? ఎవడో ఇద్దరు అందమైన అబ్బాయిలు, వాళ్ళకి దూతలని తెలియదు, వాళ్ళు అందముగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు. వారు లోతు ఇంటికి వచ్చారు కదా, లోపల వచ్చిన వెంటనే వారు బయటకు వచ్చి తలుపు తట్టి, లోతు నీ ఇంటి లోపల ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, వాళ్ళని పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలి. శారీరకముతో ఆత్మ లేక, ఆత్మ దాహం పొందకుండా ఈ లోకంలో నీవు ఎంతగా పొందిననో అది ఒకరోజు నిన్ను గాయాలతో శూన్యం చేస్తుంది, నరకంలో లాగి నాశనం చేస్తుంది. వాళ్ళకు తెలియదు ఈ పిచ్చివాడు, ఈ లోతు ఏం చేయాలి? ప్రార్థించుటకు బదులుగా బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు? మీరందరూ మా ఇంటికి చుట్టాలుగా వచ్చిన వారితో పాపం చేస్తారా? నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వారిని ఇస్తాను. ఎంత ధైర్యం! ఒక తండ్రి పెళ్ళి కాకుండా ఉన్న అమ్మాయిలను బయటకు పెట్టిన ఆ కామ వాంఛలతో ఉన్నవారు తమ అమ్మాయిలను ఏం చేస్తారు? నీవు పరిశుద్ధాత్మను పొందకుండా ఈ లోకపు వాంఛలతోనే, శారీరక వాంఛలతోనే, లోకమిచ్చే ఐశ్వర్యముతోనే నువ్వు ఎంతగా ఎదిగినా, ఎంత పెద్ద పట్టణంను కట్టుకున్నా, ఎంత బంగారం ధరించుకున్నా నువ్వు పిచ్చివాడుగా మాట్లాడతావు, నీ కుటుంబానే నువ్వు నాశనం చేస్తావు. అప్పుడు ఆ ఇద్దరు దూతలు బయటకు వచ్చి ఆ పట్టణాన్ని నాశనం చేయటకు రెడీ అయ్యారు. కానీ ఆత్మలో ఎదిగిన అబ్రహామును చూస్తున్నాము. ఆది గ్రంథము 18:17 ప్రభు చెప్తున్నాడు, నా ఫ్రెండ్, నా స్నేహితుడు అబ్రహాముకు చెప్పకుండా నేను ఈ కార్యం ఎలా చేస్తా? అబ్రహామును పిలిచి, అబ్రహాం ఇక్కడ రా, నీ అన్నయ్య కొడుకు నివసించే పట్టణం తెలుసు కదా, అది ఆత్మల ఎదగలేదు. నీకు దేహం ఉన్నది, నీకు ఆత్మను కూడా ఇచ్చాను, నీవు ఈ దేహం కంటే ఆత్మలో ఉన్న విలువను గమనించి ఆత్మతో సహవాసం చేసుకొని ఆత్మలో ఎదిగి దీవింపబడి ఉన్నావు. కానీ నీవిచ్చిన మంచి పొలము పొంది కూడా ఆత్మ లేక ఈ మట్టి లోకానికి బలిగా మారిపోయి ఇప్పుడు ఆ పట్టణం పాపంలో నిండి ఉన్నది, ఆ పాపం కాల్చివేయబడపోతుంది. అప్పుడు ఆత్మతో నింపబడిన అబ్రహాం ప్రేమతో నింపబడతాడు. ఆత్మ ఇచ్చే జీవితం 3. మొదటిగా రోమపత్రిక 5:5 పలుకుతుంది, పరిశుద్ధాత్మ ప్రతి నరుని దైవ ప్రేమతో నింపుతాడు. 2, ఈ దైవ ప్రేమను నీవు పొందుకున్నప్పుడు ప్రతి నరుని నీవు విశ్వాసముతో చూస్తావు. ఈ మనిషి దేవుని బిడ్డ, ఈ మనిషి లోతు అడిగిన వెంటనే నీకు ఇది కావాలా, తీసుకోను ఆయన. అవును, ప్రేమ పొందిన వారు అందరినీ విశ్వాసముతో చూస్తారు, అందరినీ దేవుని బిడ్డగా చూస్తారు. ఎవరిలో ఈ ప్రేమ, ఈ విశ్వాసం ఉన్నదో వారికి మాత్రమే ఈ లోకం అంటే నమ్మకం వస్తుంది. ఈ విశ్వాసం నుండి వికసించే పువ్వే నమ్మకము. ప్రేమ ఉన్నప్పుడు, నీలో ప్రేమ ఉండినా ప్రతి నరుని చూచి నీ జీవితమును కూర్చి నీకు నమ్మకం వస్తుంది. ప్రేమ లోపల ఉన్నప్పుడు నీ కూర్చి నీకు విశ్వాసం వస్తుంది, నేను దేవుని బిడ్డ, నేను ఎవరిని నమ్మి ఉన్నాను నాకు తెలుసు. నీలో దైవ ప్రేమ ఉన్నప్పుడు నీ మీద నీకు విశ్వాసం వస్తుంది. ఎంత ఘోర పాపీయులను వాడు దేవుని దగ్గరికి వచ్చాడంటే వాడు జీవిస్తాడని ప్రతి ఒక్కరి మీద విశ్వాసం వస్తుంది. ప్రేమ విశ్వాసమును వికసింపచేస్తుంది. ఆ విశ్వాసం ఉన్నప్పుడు మనం ఏ సమస్యలో ఉండినా కూడా మనం బ్రతుకుతాము, మన దేవుడు మనతో ఉంటారు,
మన దేవుడు అన్నిటినీ సక్రంగా మారుస్తాడు. ఆయన మనలో ఉన్నప్పుడు ఎట్లయినా ఆయన కన్నీ తెలుసు, ఆయనకు తెలియక ఏమీ జరగదు, ఒక తల వెండ్రుక కూడా పడిపోదు. నీకు నమ్మకం, జీవితంలో నమ్మకం వస్తుంది. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు మనుషుల మీద విశ్వాసం, జీవితంలో నమ్మకం. హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు మనుషుల మీద విశ్వాసం కలుగుతుంది. మనుషుల మీద విశ్వాసం కలిగినప్పుడు జీవితంలో నమ్మకం కలుగుతుంది.